జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి పులివెందుల్లో మరి నాగమ్మ చనిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి మరి అత్యాచారం చేసి ఈ దళిత స్త్రీ చంపబడితే ఈ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి మరి దళితులను అనేకమైన దాడులు హింసలకు గురయ్యాం మాత్రం మాకు అండగా ఉండింది మీరే. నేను వైసీపీ జెండా మోసిన వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గ్రామ స్థాయిలో నేను జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వ్యక్తిని మాత్రం కాకినాడలో సుబ్రహ్మణ్యం చనిపోతే ఈ ద్వారంపూడి సందర్శకుడ అనుచరులు కొమ్ము కాసి ఆ కుటుంబాన్ని భయపెడితే అండగా ఉండింది. ఈ స్థానిక మరి కొండబాబు గారు మరి స్థానిక వైసీపీ లీడర్లకు అండగా ఉండింది. మరి నేను అప్పటి నుంచే ఎవరి తరపున నేను పోరాడుతున్నాను, నేను ఎవరి తరపున యుద్ధం చేస్తున్నాను అనుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు నేను చూసిన అప్పటి నుంచే వైసీపీ జెండాను గ్రామ స్థాయిలో పడగొట్టడానికి సింహంలా దళితులందరూ మౌనంగా ఉన్నారు. మాత్రం గ్రామ స్థాయిలో మరి టీడీపీ ప్రభుత్వం నెగ్గించడానికి మీ తరపున మేము యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాము అన్న మాత్రం మా దళితులకు సామాజికంగా ఆర్థికంగా అన్న మేము సామాజికంగా ఆర్థికంగా అనేక దెబ్బలు తిని ఉన్నామన్నా. మీరు సమయత న్యాయం చేయన్నా మీ తరపున మేము యుద్ధం చేస్తున్నామని వాళ్ళు యుద్ధం మొదలెట్టామన్నా మేము. తమ్ముడు ఇప్పుడు విచిత్రం ఏంటంటే నాగమ్మ కుటుంబానికి న్యాయం చేయమని అక్కడికి వెళ్ళి పోరాడిన తెలుగుదేశం పార్టీ దళిత నాయకులపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. ఆనాడు ఎంఎస్ రాజు గారు, అనిత గారు వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడితే కనీసం వాళ్ళని రానిలేదు, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళని లేదు. రాత్రి రాత్రే మొత్తం కుటుంబాన్ని మాయం చేసింది ఈ సైకో జగన్ ప్రభుత్వం. పులివెందల నియోజకవర్గంలో అలాంటి సమస్యలు ఉన్నాయంటే ఇంకా రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఒక్కసారి ఆలోచించాలి. అందుకే ధైర్యంగా ఉండండి, 3 నెలల్లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా దళితుల్ని ఆదుకునే బాధ్యత మనం తీసుకుందాం. థ్యాంక్ యూ. ఏమంటే మైక్ అందరి దగ్గరకు వస్తుంది, ముఖ్యంగా అక్కడ మహిళా లీడర్ ఉన్నారు. అందరు కూర్చోవాలి, అందరు కూర్చోండి, తమ్ముడు మీరు అందరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఇంకా ఇంకా ప్రోగ్రామ్, జనం అందరూ అలాగే ఉన్నారు, మన కష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒకసారి మరొక బాధితుడు, బాధితుడు అయిపోయినండి, నేను మైక్ పంపిస్తాను అక్కడ, నువ్వు కూర్చో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఫటాఫట్ తేల్చేద్దామండి, ఇక చాలా టైం అయిపోయింది, అయినా అలా కూర్చొని ఉన్నారు, మీరు మాట్లాడండి.